ఎహెస్కేల్ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మరియు నేను చెవులారా వినునట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకుని పట్టణపు కావలి వారందరూను ఇక్కడికి రండి అనెను అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకుని ఉత్తర దిక్కుననున్న పై గౌని మార్గముగా ఆరుగురు మనుషులు వచ్చిచుండిరి వారి మధ్య ఒకడు అవిసనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని శిరాబుడ్డి కట్టుకుని ఉండెను వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపేటమున వద్ద నిలిచిరి ఇస్రాయేలీల దేవుని మహిమ తానున్న కెరుగు పైనుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసనార బట్ట ధరించుకొని లేఖకుని శిరాబుడ్డి నడుమునకు కట్టుకునిన వాణిని పిలువగా యహోవా ఎరుసలేమను ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను కూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లాలాటముల గురుతు వేయుమని వారికి ఆజ్ఞాపించి నేను వినుచుండగా వారికి ఎలాగూ సెలవిచ్చాను మీరు పట్టణంలో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరిని హతము చేయుడి అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలను గాని ఆ గురుతు ఎవరికి ఉండునో వారిని ముట్టకూడదు వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము మొదలు పెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి ఆవరణములను హతమైన వారితో నింపుడి మొదలుపెట్టుడి అని సెలవిచ్చను గనుక వారు బయలుదేరి పట్నంలోని వారిని హతము చేయసాగిరి నేను తప్ప మరి ఎవరును శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకుని అయ్యో ప్రభువా యహోవా ఎరుసలేము మీద నీ క్రోధమును కొమ్మరించి ఇస్రాయేలీలలో శేషించిన వారిని అందరినీ నశింపజేయుదువా అని మొర్రపెట్టగా ఆయన నాకు ఇలాగూ సెలవిచ్చెను ఇస్రాయేలు వారి యొక్కయుదావారి యొక్కయు దోషము బహుఘోరముగా ఉన్నది వారు ఏహోవ దేశమును విసర్జించననియు ఆయన మమ్మును కానడనియు ననుకొని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపి ఉన్నారు కాబట్టి కటాక్ష ముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింపజేసేదను అప్పుడు అవిసనార బట్ట ధరించుకుని లేకకుని శిరాబుడ్డి నడుమునకు కట్టుకుని వాడు వచ్చి నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తినని మనవి చేసెను